హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతి అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈరోజు బ్లాగ్ నేను స్టార్ట్ చేస్తున్నాను ఒక ఇన్స్టెంట్ టిఫిన్ రెసిపీతో. బ్రేక్ఫాస్ట్గా కానీ స్నాక్గా కానీ కూడా ఇది తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ సింపుల్గా చేసుకోవచ్చు. దీనికోసం ఒక కప్ అటుకులను తీసుకున్నాను. ఈ అటుకులు రెండు రకాలు దొరుకుతాయి కదా మనకి, అటుకులు, పులిహోర, ఇవన్నీ చేసుకోవడానికి కొంచెం థిక్గా ఉన్నవి. ఇవి ఏంటంటే వాటర్ లేగానే బాగా మెత్తగా అయిపోతాయి ఆ రకం అనమాట. ఇవి నేను ఎక్కువసార్లు తీసుకురాను, బట్ ఈసారి మా హస్బెండ్ తీసుకొచ్చేసారని నేను ఈ రెసిపీ చేస్తున్నాను. అది ఒక్కసారి కడిగి పెట్టుకోండి. ఒకవేళ త్వరగా అది కొంచెం థిక్గా ఉన్నాయనుకోండి, కొంచెం ఎక్కువసేపు నానబెట్టండి, లేకపోతే కొంచెంసేపు అంటే మెత్తగా అయిపోవాలన్నమాట. దాని తర్వాత వేరే బౌల్లో పెరుగు తీసుకున్నాను. పెరుగులో కొంచెం బొంబే రవ్వ వేసుకోవాలి. తర్వాత ఒక నిమ్మకాయ స్క్వీజ్ చేసుకోవాలి. సో అటుకులు కడిగి పక్కన పెట్టుకున్నాము, తర్వాత పెరుగు, బొంబే రవ్వ, కొద్దిగా నిమ్మకాయ వేసి మిక్స్ చేసేసుకొని ఇది కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఒక 15-20 మినిట్స్ రెస్ట్ చేయాలన్నమాట. ఈ లోపల మనం వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది. సో 15 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు అటుకులను ఇందులో వేసేసుకుందాం. చెప్పాను కదా నా దగ్గర తీసుకొచ్చిన అటుకులు చాలా చాలా మెత్తగా అయిపోతున్నాయి, చాలా థిన్ ఉన్నాయన్నమాట. అది కొంచెం మనం మ్యాష్ లాగా చేసేసుకొని అందులోని పెరుగు, బొంబే రవ్వ ఈ మిక్స్చర్ కూడా వేసేసుకుందాము. తర్వాత ఇందులో వెజిటేబుల్స్ వేసుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి, ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. ఒకసారి తప్పకుండా ట్రై చేసి నాకు ఇన్స్టాలో పోస్ట్ పెట్టండి, పిక్చర్ పెట్టండి, మెసేజ్ చేయండి. ఓకేనా? నేను ఈరోజు వేసినాను ఆనియన్, క్యారెట్, ఇంకా కొత్తిమీర. కొంచెం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఈవినింగ్ స్నాక్ లాగా కూడా ఇది చాలా బాగుంటుంది. సాల్ట్ కూడా వేసుకున్నాను. సో ఆనియన్, క్యారెట్ తురిమేశాను, సో బాగుంటుంది కాబట్టి. కొత్తిమీర, కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. కొంచెం జీలకర్ర వేశాను నేను ఇప్పుడు. ఇక్కడ మీకు ఫ్లేవర్ చాలా న్యూట్రల్గా ఉంటుంది కాబట్టి మీకు ఏ ఫ్లేవర్ కావాలంటే అది వేసుకోవచ్చు. లైక్ మసాలా పౌడర్స్ వేసుకోవచ్చు, చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవచ్చు. నేనైతే సింపుల్గా చిల్లీ ఫ్లేక్స్ ఒక్కటే వేస్తున్నాను. ఇంకా ఆర్గానో ఇలాంటివి వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది, బట్ సింపుల్గా కావాలి అనుకుంటే చిల్లీ ఫ్లేక్స్ ఒకటి వేసుకోండి సరిపోతుంది. టేస్ట్ చూశాను సరిపోయిందంతా, అందుకని ఇప్పుడు నేను పాన్ మీద వేసేసుకుంటాను. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇంకా బియ్యం పిండి ఏమీ కలపకుండా జస్ట్ నేను చూపిస్తున్నట్టు కూడా వేసేసుకోవచ్చు. కొంచెం నాన్ స్టిక్ ప్యాన్ అయితే బాగా వెంటనే ఫ్లిప్ చేసేసుకోవచ్చు, కానీ నార్మల్ ప్యాన్స్ అనుకోండి ఫ్లిప్ చేసినప్పుడు కరెక్ట్గా రాకపోవచ్చు. సో కొంచెం బియ్యం పిండి కలిపారంటే ఏ ప్యాన్లోనైనా వచ్చేస్తుంది. నేను రెండు రకాలు ట్రై చేసి చూశాను ఏది టేస్ట్ బాగుంటుందో చూద్దామని. నాకైతే బియ్యం పిండి ఏమి కలపకపోతేనే బాగుంది, టేస్ట్ చాలా బాగా అనిపించింది నాకు. ఇలా చిన్న చిన్న ప్యాటీస్ లాగా చేసేసుకొని రెండు వైపులు ఫ్లిప్ చేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. లేదు సరిగ్గా రాదు అనిపిస్తే కనుక విరిగిపోతుంది, అలా అనిపిస్తే కనుక చూసారు కదా బాగా రోస్ట్ అవ్వకపోతే, బాగా కుక్ అవ్వకపోతే ఇలా నీట్గా ఉండదు. అప్పుడు కొంచెం బియ్యం పిండి వేసేసుకుని కలిపేసుకున్నారనుకోండి మనకి ఈజీగా వచ్చేస్తాయి. బట్ టేస్ట్ చాలా బాగుండాలి అంటే కనుక బియ్యం పిండి ఏం వేయకుండా కొంచెం ఓపిక్గా ఫ్లిప్ చేసుకొని చేస్తేనే బాగుంటుంది, బట్ ఇది కూడా పర్వాలేదు. సో ఈ 2 టైప్స్ నేను ట్రై చేసి చూశాను. సో చాలా చాలా టేస్టీ, స్వీట్ కాదు టేస్టీ అండ్ ఫాస్ట్ రెసిపీ అన్నమాట ఇది. ఇవేమో బియ్యం పిండి వేయలేదు, చూడ్డానికి అంత బాగోకపోయినా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఇవేంటంటే బియ్యం పిండి కొంచెం కలిపినది. ఇవైతే సూపర్ ఫాస్ట్గా అండ్ ఈజీగా వచ్చేస్తాయి. ఇవి చూడ్డానికి బాగుంటాయి బట్ టేస్ట్ కొంచెం తగ్గింది. చాలా రోజుల తర్వాత నేను ఈరోజు హాస్పిటల్కి వెళ్తున్నాను. నేను ఒకదాన్ని తగ్గిపోయింది, నాకు కొంచెం బాగాలేదన్నాను కదా కొన్ని రోజుల ముందు. సో ఈరోజు చెకప్ ఉందన్నమాట, అందుకనే ఒకసారి వెళ్ళాను. హాస్పిటల్కి ఎక్కడికైనా వెళ్ళాలంటే చాలా భయమేస్తుందండి. ఈజీగా నార్మల్గా
చిన్న పనులు ఇవి చెప్పాలంటే, బట్ ఏంటో పెద్ద విషయం లాగా బయటకు వెళ్ళి రావాలా అనిపిస్తుంది నాకు, చాలా చాలా అనిపిస్తుంది. ఇవన్నీ ఫాస్ట్గా అయిపోయి మన నార్మల్ లైఫ్ మనకి త్వరగా వచ్చేయాలి అని. సో నా చెకప్ అయిపోయింది, అంత బాగుంది అన్నారు. నేను అయితే ఇంకా ఇంటికి వెళ్ళిపోదామని కొబ్బరి బొండం తీసుకొని వెళ్తున్నా. మా హస్బెండ్ ఇంకా అన్వి రాలేదు, ఎందుకంటే ఎవరిని అలో చేయట్లేదు అనమాట హాస్పిటల్ లోపలికి. సో వాళ్ళు వచ్చినా బయటే వెయిట్ చేయాలి కాబట్టి నేను ఒకదాన్నే వెళ్ళొచ్చేస్తాను, అనవసరంగా స్ట్రెయిన్ అవ్వడం ఎందుకు అన్వి అని చెప్పి. వాళ్ళిద్దరు రాలేదు, నేను వెళ్ళి కొబ్బరి బొండం తెచ్చుకొని ఇంటికి వచ్చేస్తున్నాను. సో చాలా రోజుల తర్వాత బయటకు వెళ్ళాను. మీరు ఎవరైనా వెళ్తున్నారా ఏదైనా పనుల కోసం దేనికోసమైనా సరే, తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఓపిక అసలు లేదు, ఎండలు కూడా చాలా పెరిగిపోయాయి అండి. నేను ఒక సింపుల్ రెసిపీ చేస్తాను వచ్చిన తర్వాత లంచ్కి. ఇదేంటంటే క్యాప్సికమ్ పొటాటో ఫ్రై. దీనికోసం ప్యాన్లో ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి రెండు వేసాను. సో మా హస్బెండ్ కట్ చేసి పెట్టేశారు, నేను వచ్చిన తర్వాత ఫస్ట్ ఫస్ట్గా కుక్ చేస్తాను. పోపు వేసేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని వేసేసుకొని, ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత పొటాటో వేసుకుందాం. క్యాప్సికమ్ పొటాటో కాంబినేషన్ చాలా బాగుంటుంది, నాకు నచ్చుతుంది. మీకు నచ్చుతుందా లేదా? ఇంకేంటి సంగతులు? సో పొటాటో కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యాప్సికమ్ కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఉంచాము, అది కూడా వేసేసుకొని రెండు కలిపేసుకోవాలి. క్యాప్సికమ్ నుంచి కొంచెం వాటర్ వస్తుంది కాబట్టి ఇంకా వాటర్ ఏమి వేయక్కర్లేదు. సో ఆ క్యాప్సికమ్ మాయిశ్చర్ నుంచి మొత్తం అంతా బాగా కుక్ అయిపోద్ది. నేను కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను. ఇవి కొంచెం కుక్ అయిన తర్వాత బాగా ఫ్రై చేసేసుకుంటే, ఉప్పు కారం వేసుకుంటే సరిపోతుంది. నాకు బేసిక్గా కూడా అప్పుడప్పుడు తినాలనిపిస్తుంది కదా మసాలాస్ ఏం లేకుండా, సో ఇవి చాలా హాయిగా అనిపిస్తుంది కంఫర్ట్ ఫుడ్ లాగా. పసుపు ఉప్పు కారం వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటే సూపర్ సింపుల్ క్యాప్సికమ్ పొటాటో ఫ్రై కూడా రెడీ అయిపోతుంది. వేసేసాను ఉప్పు కారం పసుపు. ఈ ఫ్రై చేసినప్పుడు ఫుల్గా నీట్గా ఫ్రై అయితేనే టేస్ట్ అంతా వస్తుంది, కొంచెం కొంచెం ఫ్రై చేసి వదిలేస్తే అంత టేస్టీగా ఉండదు. మీలో ఎంతమంది ఈ ప్రాసెస్లో చేస్తారు? నాకు ఈ లాక్డౌన్ అంతా అయిపోయిన తర్వాత అర్జెంటుగా ఒక నాన్ స్టిక్ సెట్ ఒకటి కొనుక్కోవాలనిపిస్తుంది. నాన్ స్టిక్ ప్యాన్స్ ఏమన్నా సరే యూజ్ చేయకపోతే అంటే అన్నిసార్లు గుర్తురాదు, కానీ యూజ్ చేస్తుంటే కానీ చాలా ఈజీగా అనిపిస్తుంది నాన్ స్టిక్కే. నేను ఆ మధ్యన ఫుల్గా మొత్తం మారిపోయాను. మీకు గుర్తుందా, మీ మట్టి వాటిల్లోని, రాయి వాటిల్లోని, అలవాటు అన్నింటిలోని చేసేదాన్ని. ఇప్పుడు ఫాస్ట్గా ఎక్కువ సార్లు కుక్ చేయాల్సి వస్తుంది కదా రోజు రోజుకి, అందుకనే మళ్ళీ ఏది దొరికితే ఎక్కువ నాన్ స్టిక్ యూస్ చేసేస్తున్నా, కొంచెం తగ్గించాలి. సో చూడండి అయిపోయింది ఫ్రై ఎంత బాగుందో, సూపర్ టేస్టీ డిష్ అయిపోయింది అది కూడా. తర్వాత ఈవినింగ్ ఇంకా మా హస్బెండ్ ఇంకా అన్వి క్యారమ్ బోర్డ్ ఆడుకుంటున్నారు. మీరేం చేస్తున్నారు ఇండోర్ గేమ్స్లోని, ఏం ఆడిపిస్తున్నారు పిల్లలకి నాతో షేర్ చేయండి. మేమైతే స్నేక్ అండ్ ల్యాడర్ ఆడుతున్నాము, క్యారమ్ బోర్డ్ ఆడుతున్నాము, ఇంకా జంపింగ్, ఇవన్నీ నార్మల్ గేమ్స్ లాగా అన్వి ఆడుకుంటుంది. మెయిన్గా అయితే ఈ స్నేక్ అండ్ ల్యాడర్, లూడో అండ్ క్యారమ్స్ ఆడుకుంటున్నాము. ఇంకా మన చిన్నప్పుడు దాడి అలా బోల్డ్ గేమ్స్ ఉండేవి కదా, అవన్నీ నేర్పిస్తున్నారా, ఆడుతున్నారా? ఏమైనా ఇండోర్ గేమ్స్ చెప్పండి టీవీ వేయకుండా. ఇంకా తర్వాత అన్వికి ఈ మధ్యన ఆన్లైన్ క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. సో అప్పుడు ల్యాప్టాప్ చూసి తర్వాత టీవీ చూసి ఆ కళ్ళు చిన్న చిన్న కళ్ళుకి బోల్డ్ అంతా స్ట్రెయిన్ అయిపోద్ది కాబట్టి క్లాసెస్ తర్వాత కుదిరినంత స్క్రీన్ టైం తగ్గిద్దాం అనుకుంటున్నా. చూడాలి, పిల్లలకి స్క్రీన్ టైం తగ్గించాలంటే పేరెంట్స్ ఫుల్గా వాళ్ళతోనే ఉండి ఆడాలండి. ఇంట్లో ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే వేరే విషయం, కానీ ఒక్కలే ఉంటే మాత్రం ఫుల్గా వాళ్ళతోనే టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. సో ఇదొక కష్టమైన పని అయిపోయింది. మన పనులన్నీ ఆపేసుకొని వాళ్ళతోనే ఆడాలంటే అవ్వదు కదా. సో మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు అనేది కూడా నాతో షేర్ చేయండి.
సో వీళ్ళతో ఆడితే సరిపోదు, వాళ్ళు పిల్లలు వాళ్ళే గెలుస్తూ ఉంటారు. అన్వికి రెడ్ కాయిన్ అంటే చాలా ఇష్టం అనమాట, అందుకని రెడ్ కాయిన్ ఎవరికి వచ్చినా సరే తను కోపం అయిపోతుంది. బట్ అది మంచిది కాదు కదా, గేమ్ అంటే గేమ్ లాగా ఆడాలి బట్ తనే విన్ అవ్వాలి అంటూ ఉంటుంది. సో అది ఎలా సార్ట్ చేయాలి అని అది కూడా ఒక ఆలోచన. సో మీరు ఎలా పిల్లలతో మేనేజ్ చేస్తున్నారు, మీరేం చేస్తున్నారు అనేది నాతో తప్పకుండా షేర్ చేయండి. సో వాళ్ళు ఆడుకుంటూ ఉన్నప్పుడు నేను ఇంకా ఈ సింపుల్ సింపుల్ అన్నీ సింపులే చేస్తావు నువ్వు అనిపిస్తుందా మీకు? సో ఒక డెజర్ట్ రెసిపీ చేస్తున్నాను. చాలా రోజుల తర్వాత డీమార్ట్ నుంచి కండెన్స్డ్ మిల్క్ ఒక క్యాన్ ఒకటి తెప్పించాను. సో అది ఉంది కదా అని చెప్పి ఈరోజు కొబ్బరి లడ్డూ చేసిన. సో మనకి బయట కొబ్బరి పొడి దొరుకుతుంది కదా, దాంతో చేసేసుకోవచ్చు అండి. దీనికోసం ఈజీగా ఒక ప్యాన్లో కండెన్స్డ్ మిల్క్ కొంచెం వేసుకోవాలి. కండెన్స్డ్ మిల్క్ కొంచెం ఉడికిన తర్వాత మనం ఆ కొబ్బరి పొడి కూడా ఇందులో వేసేసుకోవాలి. సో చాలా చాలా బేసిక్ రెసిపీ, జస్ట్ మనకు ఒక 5-10 మినిట్స్లో అయిపోతుంది బట్ సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి, ఇప్పటి వరకు ట్రై చేయకపోతే కనుక. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ కదా. సో నేను ఆ కొబ్బరి పొడి కూడా డీమార్ట్ నుంచే తెప్పించాను. సో అది వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని దగ్గరికి వచ్చేలాగా కలిపేసుకుంటే పచ్చివాసన పోతుంది, మనకి ఒక డో లాగా ఫామ్ అయిపోతుంది. సో అలా కొంచెం కలిపిన తర్వాత మనం చిన్న చిన్న ఉండల్లాగా చేసేసుకొని లడ్డూ చేసేసుకోవడమే. సో ఈ బేసిక్ బేసిక్ డెజర్ట్ ఒకటి చేశాను. ఈ మధ్యన పెద్ద పెద్ద స్వీట్స్ ఏం చేయట్లేదు, స్వీట్స్ ఏ మా ఇంట్లో చాలా తక్కువ బట్ తినాలనిపిస్తుంది కదా అని చెప్పి ఈ చిన్నది కొంచెం చేశాను. ఇంకా కండెన్స్డ్ మిల్క్ ఉంది, దాంతో ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నా, ఐస్ క్రీమ్ కానీ ఏమైనా చేద్దామా అని. సో చూద్దాం, ఏం లేకపోతే మళ్ళీ ఈ రెసిపీయే చేసేస్తాను, మా ఇంట్లో అందరికీ నచ్చింది. సో అదనమాట, చూసారు కదా మొత్తం కొంచెం దగ్గరికి వచ్చేస్తుంది. అలా నీట్గా ఫ్రై చేసుకొని తర్వాత కొంచెం చల్లగా అయిన తర్వాత రౌండ్ రౌండ్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోవచ్చు. సో అంతే, ఇది ఒక సింపుల్ వ్లాగ్, మీకు నచ్చింది అనుకుంటున్నా. నేను కలుస్తాను మిమ్మల్ని మళ్ళీ ఇంకా వ్లాగ్తో. అండ్ రెగ్యులర్ వ్లాగ్స్ మీకు కావాలా లేదా లేదా కాదు కానీ ఎలాంటి వ్లాగ్స్ కావాలో అనేది నాతో షేర్ చేయండి. నాకు 10 సార్లు నేను స్టక్ అయిపోతున్నాను ఏంటో ఈ మధ్యన. తర్వాత నేను హాల్కి తీసుకొచ్చి అన్వి నేను కలిపి చిన్న చిన్న లడ్డూల్లాగా చేసేసుకుంటున్నాం. అయిపోయాయి, ఆ చిన్నవన్నీ అన్వి చేసింది, మిగిలినవి నేను చేశాను అనమాట. అంతే, అయితే నేను కలుస్తాను మళ్ళీ మిమ్మల్ని ఇంకో మంచి వీడియోతో. సో సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. టాటా, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. స్టే సేఫ్, స్టే హోమ్.